నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ వాడుతున్నాం. సో ఇక్కడ ప్రతి వీక్ చూసుకుంటే ఇటు మంగళారం ఇటు శుక్రవారం కలిపేసి ప్రజావాణి అనే ప్రోగ్రామ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రజలు తమ సమస్యలు డైరెక్ట్ తీసుకొచ్చి ప్రభుత్వానికి తెలియజేసుకునే విధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు వచ్చేసి తమ సమస్యలన్నీ చెప్పుకోవడం జరుగుతుంది. సో రైట్, సో మనం వెళ్దాం ప్రజల వద్దకు వెళ్ళామంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి వాళ్ళు మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ప్రస్తుతం అంతా షేర్లింగంపల్లికి చెందిన మహిళ ఉన్నారు. సో ఎవరంటే వాళ్ళకి గత 10 సంవత్సరాల ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అప్పుడు ఇంద్రమ్మఇల్లు శాంక్షన్ అయింది. దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత సో 10 సంవత్సరాలుగా మీకు ఇంద్రమ్మఇల్లు అలాంటిది ఏది లేదు. అండ్ ఇందులోనే చూసుకుంటే 7 సంవత్సరాలు తన భర్త చనిపోయారు. సో అప్పటి నుంచి తన ఒక అద్దె ఇంట్లో ఉంటున్నా, హోటల్ దగ్గరలో ఉన్న హోటల్లో పని చేసుకుంటున్నా, అయినా సరే మాకు రెంట్ కట్టడానికి ఇబ్బంది అవుతుంది. సో ఈ ఇంద్రమ్మఇల్లు ఏదైతే అప్పట్లో మాకు శాంక్షన్ అయిందో అది మళ్ళీ ఇప్పుడు వస్తుందా అని చెప్పేసి ఒక నమ్మకంతో ఇక్కడ వచ్చాయని చెప్తున్న పరిస్థితి. సో వారితో మాట్లాడదాం. నమస్తే అండి. రేవంత్ అన్నకు ఒకటే మేము కోరుకుంటున్నాము, మాకు కంపల్సరీ మాకు ఇంద్రమిల్లు కావాలి. డబుల్ బెడ్రూమ్ అయినా పర్లేదు, ఏదన్నా మేము రెంట్ కట్టలేకపోతున్నాం. మాకు మొగదిక్కు ఎవరు లేరు, అన్నతమ్ముడు లేరు, ఎవరు లేరు. నేను అమ్మని పెట్టుకుంటు నాకు ఒకదానికి ఒంటరిగా ఇల్లు ఇవ్వట్లేదు ఎవరు. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు మా పాపను పెట్టుకున్న ఆడపిల్ల వేరే ఏమని అంటే మేము ఎలా అని చెప్పి ఎవరు ఇవ్వట్లేదు. సో మేము 2-9 వేలు కట్టుకొని అమ్మోళ్ళ దగ్గర ఉంటున్నా. నేను ఈ రోజు పనులు చెరగొట్టుకుని ఎన్ని రోజులు అని తిరగాలి. ఓటప్పుడు అయితే వచ్చి అడుగుతారు కదా, మాకు ఓటేయండి అమ్మా, మమ్మల్ని గెలిపియండి, మేము ఇది చేస్తాం అది చేస్తాం మా చుట్టూ తిరుగుతారు కదా. ఇప్పుడు మీరు కూడా మీ చుట్టూ మేము తిరగాల. మీకు ఎలక్షన్లు అయిపోయినాక మాకు మాది పేదలది, మీరు చూసుకొని ఇవ్వండి. మీరు ఉన్నోళ్ళకి కేసీఆర్ చేసినట్టు మీరు చెయ్యకండి. ఉన్నోళ్ళకి ఆ ప్రభుత్వం వాళ్ళ దాంట్లో ఎవరు ఉన్నారో ఉన్నోళ్ళకే వచ్చింది సార్ మాకు తెలిసినంత వరకు. అయితే అదేంటి అంటే మీకు ఇల్లు ఉంది మళ్ళీ ఇల్లు వచ్చిన అంటే ఆ రావద్దా, మేము తిరుగుతున్నాం మేము సేవ చేస్తున్నాం రావద్దా అంటారు. అలా కాకుండా మీరు మంచిగా చెక్ చేసుకొని మీరు ఉన్నోళ్ళకి ఇచ్చినారంటే మళ్ళీ పేదని అక్కడే ఉండిపోతారు. మాకు తెలిసినంత వరకు చాలా మంది రెంట్కున్నారు సార్. మా చెల్లెలు ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఆయన పనికి వెళ్ళట్లేదు. మా చెల్లెళ్ళు ఇళ్ళలో పని చేసుకొచ్చి 2 నెలలు అయింది ఇల్లు కిరాయి కట్టక, వాళ్ళు ఖాళీ చేయండి మీరు 2 నెలలు అవుతుంది ఖాళీ అనేసి వాళ్ళు అంటున్నారు. మాకు ఇల్లు కావాలి కంపల్సరీ, మాకు ఏమి ఇవ్వకపోయినా సరే, మాకు పింఛన్ రాకపోయినా పర్లేదు సార్, మాకు ఇల్లు కావాల్సింది. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మా ఆయన చనిపోయాడు ఇట్లా పింఛన్ కానీ, ప్రెగ్నెంట్ ఉండి వెళ్ళి అడిగితే 4 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నారు మా ఆయన చనిపోయాడు సూసైడ్ చేసుకొని. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవా అమ్మ, పెళ్లి చేసుకుంటావు కదా నీకు ఎందుకు పింఛన్ అని అడిగారు. అసలు ఈసారి ఆయన గెలకూడదు అనేసి నేనే చాలా మందికి అన్నాను, మన కేసీఆర్ వద్దు మనకి రేవంత్ ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేశారు. అప్పుడు మా అమ్మ వాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా చూసుకున్నారు, మనకు వాళ్ళే కావాలి అంటే ఎవరైనా సరే పని చేసే దగ్గర కూడా నేను చెప్పాను మనకి ఈ ప్రభుత్వం వద్దు, మనకు వేరే వాళ్ళు వస్తేనే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. మా పని దగ్గర కూడా 4 ఆడపిల్లలు ఉంది, ఆమె కూడా భర్త లేడు, అలాగే పని చేసుకొని బతుకుతుంది కానీ ఈ రోజు పనికి వెళ్ళేది. సార్ మేనేజర్ వచ్చి ఏమంటారు, ఎందుకమ్మా రాలేదు అంటారు, ఏం చెప్పుకోవాలి మేము, ఎన్నిసార్లు తిరగాలి. ఏమని అంటే మెసేజ్ వచ్చింది కానీ ఏం సార్ ఇవ్వండి అంటే మెసేజ్ పెండింగ్ లో పడిందమ్మా, ఇక్కడ ఆడితే అక్కడ వెళ్ళండి, అక్కడ ఆడితే ఇక్కడ వెళ్ళండి అంటారు. మేము చదువుకోలేదు, మేమేం చేసుకోవాలి చెప్పండి. మాకు దయచేసి మాకు ఒక ఇల్లు ఇప్పిస్తే చాలు సార్, అంతే. ఎప్పటికి ఆయనకు రుణపడి ఉంటాం సార్. ప్రేత ప్రజలంతా అదే కోరుకుంటాం, సీఎం రేవంత్ అన్న వచ్చింది కదా మనకు మంచి చేస్తారు, మనం మంచి చేస్తారు. ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. అందుకని మాకు ఇల్లు ఒకటి కావాలి సార్, అంతే. దయచేసి మాకు అదొక హెల్ప్ చేస్తే రేవంత్ అన్నకి ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. నన్ను నా బిడ్డను చూసుకొని అన్న కొంచెం ఇయ్యండి సార్, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది షేర్లింగంపల్లికి సంబంధించిన మహిళ ఒక బాధ. ఏంటంటే తను హస్బెండ్ సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత తనకు ఇంద్రమిల్లు అప్పట్లో శాంక్షన్ అయింది, దాని తర్వాత పింఛన్ అడిగినా కూడా ఇవ్వట్లేదు. 7 సంవత్సరాలు నేను నా కూతుర్ని చిన్న కూతుర్ని పెట్టుకొని పనికి వెళ్తున్నాను అని చెప్పి చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. అట్లీస్ట్ ఇప్పుడైనా సార్ అంటే రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలన చూసినాం సార్, అట్లీస్ట్ ప్రభుత్వం మారితే అన్న మీకు మంచి జరుగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వం నేను పనికి వెళ్ళిన చోట కూడా నేను చాలా మందికి అంటే ఓట్లు చేంజ్ చేయండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. సో అట్లీస్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం పరిస్థితి.